వారణాసిలో నామినేషన్ వేయనున్నారు వడ్డే శ్రీనివాస్. వడ్డే శ్రీనివాస్ ప్రస్తుతం ఎల్ఎన్టీ బెంగళూరులో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాడు. ఇతనిది పాలమూరు మండలం గుడ్లగూడూరు స్వగ్రామం. పాలమూరు నుంచి వారణాసికి వెళ్లారు పుల్ల సుబ్బయ్య, వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి బృందం. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఫ్లోరైజ్ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు నామినేషన్ వేశానని ఆయన తెలిపారు. ఇటువంటి అప్లికేషన్ నామినేషన్ పత్రాలు రవికిరణ్ శర్మ గారు, అదేవిధంగా నేను, జలగం సుధీర్ గారు కూడా మన మూడు జిల్లాల జీవనాడు అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి సమస్య అయితేనేమి, ఫ్లోరైడ్ మన జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ సమస్య అయితేనేమి జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లకు ఈ రోజు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే వెలుగొండ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేంత వరకు ఫ్లోరైడ్ సమస్యకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేంత వరకు పుల్ల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ సాధన సమితి పోరాటం చేస్తూనే ఉంటుంది. అందరికీ, నేను ప్రజలందరికీ, మీడియా మిత్రులకి నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ విషయాన్ని రాష్ట్రం వచ్చి ఈరోజు మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరుగుతుంది. మన మూడు జిల్లాల ప్రజల కోసం ఇంత రిస్క్ తీసుకుని కూడా ఇంత దూరం రావడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని అయితేనేమి, మీడియా మిత్రులు, మేము ఒకటే కోరుకుంటున్నాము, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అయితేనేమి చేరేంత వరకు ఈ విషయాన్ని షేర్ చేయండి, వారి దృష్టికి చేరేంత వరకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా మిత్రులు కూడా, మీ అందరు మీడియా మిత్రులు ఎక్కువ పాత్ర వహించాలని, ఈ విషయంలో ఈ పుణ్య కార్యక్రమంలో మేము సంకల్పించిన ఈ కార్యక్రమంలో మీదే ఎక్కువ పాత్ర ఉండాలని, మీరు ఈ పుణ్య కార్యక్రమానికి సహకరించాలని చెప్పి మీడియా ద్వారా మీ అందరూ నేను కోరుకుంటున్నాను. నా పేరు కొల్లూరు రవికిరణ్ శర్మ, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, వెలుగొండ సాధన సమితి సభ్యులం. ఈరోజు వారణాసి నుంచి మాట్లాడడం జరుగుతుంది. మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీటికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చాలామంది ఫ్లోరోసిస్ బాధితున చాలామంది పడి ఉన్నారు. అట్లాగే పంటలు లేక, వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే దానికి ముఖ్యమైనటువంటిది వెలుగొండ ప్రాజెక్టు. ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని నిమిత్తము వారణాసిలో సాక్షాత్ శ్రీ పరమశివుని యొక్క క్షేత్రంలో వారణాసిలో నరేంద్ర మోదీ గారి మీద, అట్లాగే ప్రియాంకా గాంధీ గారి మీద నామినేషన్ వేయడం జరుగుతుంది. మన యొక్క సమస్యని జాతీయ స్థాయిలో తీసుకుని వెళ్లేదానికి మేమందరం కూడా ఆ యొక్క నిమిత్తము వారణాసికి వచ్చున్నాము. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మీకు తెలిసినటువంటి వారణాసిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసి మాకు అన్ని విధాలుగా మద్దతు తెలపాలని మీ అందరికి కూడా వినయపూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది.